వెలగపూడి రామకృష్ణ బాబు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు, ముందుగా ప్రతిరోజు 30 నుండి 45 నిమిషాల పాటు త్రాగునీరు ఇస్తామని విశాఖపట్నంలో చెప్పడం జరిగింది. నగరం మొత్తం మీద కూడా 45 నిమిషాలు ఎక్కడ ఇవ్వట్లేదు అధ్యక్ష. 25 నుంచి 30 నిమిషాల పాటు మాత్రం ప్రతిరోజు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతాల్లో నగరంలో రోజు మార్చి రోజు నీళ్లు ఇస్తున్న మాట వాస్తవం. నిన్న మేఘాద్రి గట్టుకి జీవీఎంసీ కమిషనర్ గారు వెళ్ళి ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం మాకు ముఖ్యంగా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంది అధ్యక్ష. అది 46 అడుగులే ఉంది వాటరు. 15 వరకు మాత్రమే నీళ్ళు వస్తాయి అధ్యక్ష. గోస్తని డ్రై అయిపోయింది అధ్యక్ష. 5 MGD అక్కడి నుంచి రావాలా. గంభీరం డ్రై అయిపోయింది అధ్యక్ష. 0.6 MGD అక్కడి నుంచి రావాలా. ముడసల్లో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముడసల్లో రిజర్వాయర్ డ్రై అయిపోయింది అధ్యక్ష. 0.5 MGD అక్కడి నుంచి రావాలి. రైవాడ కూడా డెడ్ స్టోరేజ్ పంపింగ్ జరుగుతుంది అధ్యక్ష. 27 MGD నుంచి 15 MGD మాత్రమే వాటర్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది అధ్యక్ష. అది 15 రోజులు మాత్రమే వస్తుంది అధ్యక్ష. తాటిపూడి బోని దగ్గర సెప్టెంబర్ 15 వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా నిన్న మా సోదర శాసనసభ్యులు గణబాబు గారు కానీ, గణేష్ కుమార్ గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారికి పురుషోత్తపట్నం నుంచి వాటర్ రావాలన్నారు. మరమ్మతులు ఉన్నాయి, 2-3 రోజుల్లో వాటర్ రిలీజ్ చేస్తానని మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, డైలీ ప్రతి మనిషికి 150 లీటర్ల నీళ్ళు ఇవ్వాల్సింది మంచినీరు. 110 లీటర్లు మాత్రం ఇస్తున్నాం అధ్యక్ష. 80 లోకల్గా చిన్న చిన్న పరిశ్రమలకు కానీ పబ్లిక్కి కానీ 88 MGD కావాలి అధ్యక్ష. కానీ పబ్లిక్ ప్రజలకు 48 MGD మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం అధ్యక్ష. 20 MGD ఇవ్వాల్సింది చిన్న చిన్న ఇండస్ట్రీస్కి 15 MGD ఇస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా పురుషోత్తపట్నం నుంచి వచ్చే వాటిలో 40 MGD పబ్లిక్కి, రా వాటర్ 50 MGD ఏపీఐసిసి, గంగవరం పోర్టు, NTPC ఇటువంటి పెద్ద పరిశ్రమలకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండవాళ్ళు ప్రాంతానికి గతంలో టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. మేఘాద్రి గడ్డ నుండి పద్మనాభపురం వద్ద 3500 KL ట్యాంక్ నిర్మాణం అయింది అధ్యక్ష. అక్కడ వరకు కూడా మేఘాద్రి వాటరు ట్రీట్మెంట్ చేసి వాటర్ అక్కడ వరకు వచ్చింది అధ్యక్ష. సింహాచలం కారిడారు ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వక BRTS రోడ్డు నిర్మాణం పూర్తవడం కారణంగా అక్కడి నుంచి, అంటే పద్మనాభపురం నుంచి హనుమంతవాక వరకు పైప్ లైన్ వేయడానికి టెండర్ బిల్స్ క్యాన్సిల్ చేయడం అయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే, ఆ పైప్ లైన్ నిర్మాణం వెంటనే చేపట్టాలి అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యంగా సింహాచలం దేవస్థానం భూముల్లో వాళ్ళకి వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్లు ఉండవు కాబట్టి వారికి వాటర్ కనెక్షన్లు ఇవ్వరు అధ్యక్ష. వారికి పబ్లిక్ ట్యాపుల మీద ఆధారపడి ఉంటారు. ఈ 2 నెలల్లో ఈ పబ్లిక్ ట్యాపులు కూడా కట్ చేయడం జరిగింది అధ్యక్ష. అన్నీ డమ్మీ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 2021 పోలవరం నీరు విశాఖ నగరానికి వచ్చే సమయానికి మన స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా దానికోసం మా ప్రభుత్వంలో మన యలమంచిల నియోజకవర్గంలో గోపాలపట్నం ఆవలో 1000 ఎకరాలు, కొండకర్ల ఆవ 500 ఎకరాలు, కృష్ణంపాలెం 600 ఎకరాలు, బీకే సాగరం పెంజేరు 200 ఎకరాలు, దరిదాపు 2500 ఎకరాలు ఇసుకోవారి DPR కూడా తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి నుంచి ఆ స్టోరేజ్ ట్యాంకులు పని ప్రారంభించకపోతే 2021 పోలవరం నుంచి వచ్చే నీరు మనం స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అంతేకాకుండా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముడసల్లో రిజర్వాయరు సుమారు 80 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఇంకా క్యాచ్మెంట్ ఏరియా 600 ఎకరాలు ఉంది అధ్యక్ష. అక్కడ కూడా మన స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. మేఘాద్రిగడ్డ నుంచి రా వాటర్ కూడా తీసుకొచ్చి ఆ ముడసల్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో విశాఖ నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే ఈ చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.